ప్రియులరా మన ప్రభువైన యేసో క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభువు సమీపంగా ఉన్నాడు జూలై నాలుగు సోమవారం నేటి మన ధ్యానలేఖనం నిర్గమ కాండం పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్టుగా యహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ్ల మేఘ స్తంభములోను వారికి వెలుగునిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడచచ్చు వచ్చాను వ్యాఖ్యాన అంశం దేవుని స్తంభముల చేత నడిపింపబడిరి దేవుని స్తంభముల చేత నడిపింపబడిరి వ్యాఖ్యానం ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇస్రాయేలియల యాత్రలో దేవుడే వారిని నడిపించాడు వారు ఏ మార్గంలో వెళ్లాలో నిర్ణయించిన ఆయన ఆ మార్గంలో వారిని నడిపించాడు అంతేగాక వారి సంచారాలలో పగలు మేఘ స్తంభంలోనూ రాత్రి అగ్నిస్తంభంలోనూ వారికి ముందుగా ఉండి నడిపించాడు ఆయన సన్నిధికి సంబంధించిన అద్భుతమైన గురుతులైన వీటిని వారు అరణ్యయాత్రలో ఉన్నంతకాలం ఆయన వారి నుండి ఎన్నడూ తొలగించలేదు యహోవా తన ప్రజలను నడిపించును అనే సత్యానికి ఇది ఒక ప్రతీక ఐగుప్తు నుండి వారిని నడిపిస్తున్న ఆయన వారు ప్రవేశించిన మార్గంలో వారికి ముందుగా వెళ్ళాడు ఆయన ఎన్నడూ వెళ్ళు అనలేదు కానీ నన్ను అనుసరించు అని మాత్రమే ఆయన ఎల్లప్పుడూ పరికాడు ఆయనే మార్గము సత్యము జీవమునై ఉన్నాడు యోహన్ సువార్త పద్నాలుగు ఆరు ఇస్రాయేలు జనాంగం అనుభవించిన ప్రత్యక్ష మార్గదర్శకత్వం మనకు నేడు లేదు అనేది వాస్తవమే అయితే ఆత్మ సంబంధమైన నేత్రానికి అది గుర్తించలేనిది కాదు అస్పష్టమైనది కానీ కాదు ఎందుకంటే దేవుని వాక్యం మన పాదములకు దీపమును మన త్రోవకు వెలుగునై ఉన్నది కీర్తన నూట పంతొమ్మిది నూట ఐదు అయితే వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కానీ లేక వారు వాగ్దత్త దేశం చేరిన తర్వాత కానీ వారికి ఈ నడిపింపు లేదు అనేది మనం గుర్తించదగిన ఆసక్తికరమైన విషయం దీనివల్ల ఒక ముఖ్యమైన సత్యం బయలుపరచబడుతోంది ఏంటంటే కేవలం అరణ్యంలో మాత్రమే ఖచ్చితమైన మార్గనిర్దేశం అవసరం అందుకే యహోవా తన దయా కనికరములను కనుపరిచి తన ప్రజలను నడిపించాడు వారు వెళ్ళవలసిన త్రోవను వారికి చూయించాడు వారు ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలో ఎప్పుడు తమ యాత్ర ప్రారంభించాలో వారికి తెలియపరిచాడు ఏది వారి నిర్ణయానికి వదిలిపెట్టకుండా వారి కోసం అన్ని విధాలా శ్రద్ధ తీసుకున్నాడు ఇక వారి దృష్టి తమను నడిపిస్తున్న ఆయన మీద ఉంచడమే వారు చేయాల్సిన పని ఆ విధంగా ఎవరైతే ఆయన చేత నడిపించబడి ఆయన్ను అనుసరించడానికి ఇష్టపడతారో వారందరూ సంతోషంగా ఉంటారు అలాంటివారు దేవుని అనుగ్రహాన్ని పొందినవారై మమ్మల్ని నడిపించువాడవు మేము నిన్ను వెంబడించువారము అని చెప్పగలరు సహోదరుడు ఎడ్వర్డ్ జెనెట్ సింహములతో వందరాలు